నూతన సంవత్సర సంబరాలు అంబరానంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. బాణసంచ వెలుగుల్లో పలు నగరాలు శోభాయమానంగా మెరిసిపోయాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరన్నంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. బాణసంచ వెలుగుల్లో పలు నగరాలు శోభాయమానంగా మెరిసిపోయాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గతేడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పారు. కేకులు కట్ చేస్తూ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు అంబరన్నంటాయి. ఢిల్లీ ప్రధాన వీధులన్నీ ప్రత్యేకంగా ఆకర్షించడమే కాక ఢిల్లీ ప్రజలు న్యూ ఇయర్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ లో నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 2022కు గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పుణేలో కూడా న్యూ ఇయర్ వేడుకలు అంబరన్నంటాయి. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి మాల్ రోడ్ వద్ద నూతన సంవత్సరాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ లోని ముసోరిలో మిరుమిట్లు గొలిపే లైట్లు, సంగీతం మరియు నృత్యాలతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. గోవా పనాజీలోని మ్యాజెస్టిక్ గ్రూప్ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. పంజాబ్ లో ఉన్న అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బేగంపేట, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్ లో నూతన సంవత్సర వేడుకలు అంబరన్నంటాయి. ఆసియా అతిపెద్ద న్యూ ఇయర్ 2023 స్వాగత వేడుకలను యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. అలూహా థీమ్ పేరుతో సాగిన ఈ సంబరాల్లో సినీ నటి స్నేహ గుప్తా వంటి తారల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా డీజే ఆసిఫ్ సంగీతం యువతను హుషారెక్కించింది. టాలీవుడ్, బాలీవుడ్ మ్యూజిక్ సంగీత హోరులు, వీక్షకులు, డాన్సులు, కేరింతలతో 2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని తమ ఆశయ సాధన కోసం యువత ముందుకు సాగాలన్నారు. ఎన్నో అవంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కొంటూ భారతదేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని స్పష్టం చేశారు. 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలన్నారు. దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2022కు వేడుకలు పలికిన అక్కడి ప్రజలు 2023కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణసంచ రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ఆయా నగరాలు మెరిసిపోయాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో మొదట నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కాగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, జపాన్, తైవాన్, హాంకాంగ్, థాయిలాండ్, చైనా దేశాలు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నాయి. you
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2022 కు వేడుకలు పలికిన అక్కడి ప్రజలు 2023 కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణసంచ రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ఆయా నగరాలు మెరిసిపోయాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆక్లాండ్ కు ఐకాన్ గా భావించే ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకలకు అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రఖ్యాత స్కై టవర్ బాణాసంచ వెలుగులు రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయింది. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణాసంచ రివ్వున ఎగిసింది. 2023 ప్రారంభాన్ని పురస్కరించుకుని నీటిపై బాణాసంచ పేల్చడంతో ఐకానిక్ హార్బర్ వంతెన వివిధ రంగులతో వెలిగిపోయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సైతం బాణాసంచ వెలుగుల్లో మెరిసిపోయింది. ప్రఖ్యాత లొట్టే టవర్ నుంచి పేల్చిన బాణాసంచ చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఉత్తర కొరియాలో కొత్త ఏడాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాజధాని పాంగ్యాంగ్లోని కిమ్టుసంగ్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కౌంట్డౌన్ ముగిసిన వెంటనే కిమ్టు స్క్వేర్ వద్ద ఉత్తర కొరియా జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తరువాత ఆ ప్రాంతమంతా లేజర్ లైటింగ్ తో దగదగలాడింది. బాణాసంచ మోతలతో దద్దరిల్లింది. హాంకాంగ్ లోను నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెలుగు జిలుగుల లైటింగ్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కౌంట్డౌన్ ముగింపునకు చేరుకోగానే వేడుకలకు హాజరైన ప్రజలు కోరసందుకున్నారు. హాంకాంగ్ నగరం చుట్టూ ఉన్న ఎత్తైన టవర్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ ఆకట్టుకుంది. విక్టోరియా హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన యానిమేటెడ్ స్క్రీన్లపై ప్రదర్శించిన 2023 వివిధ భాషల్లో హ్యాపీ న్యూ ఇయర్ వీక్షకులను ఆకట్టుకున్నాయి. తైవాన్ లోను కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. రాజధాని తైపీలోని 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు కౌంట్డౌన్ కు కోరసందుకున్నారు. కౌంట్డౌన్ ముగియగాని 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం పై ఏర్పాటు చేసిన లైటింగ్ షో హైలైట్ గా నిలిచింది. జపాన్ లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. ప్రఖ్యాత పిరమిడ్ భవనంపై బాణాసంచ సందడి అలరించింది. అలాగే చైనా సహా ఇతర దేశాల్లో నూతన సంవత్సరానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. Never